పదురులో వైనాట్ బీసీ అనే నినాదం ఈ ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున వినిపించింది దీనికంటే కాస్త ముందస్తుగా వైనాట్ మైనార్టీ అనే గొంతుక కూడా వినిపించింది ఆ గొంతుక మరెవరిదో కాదు వార్డు మైనార్టీ వర్గానికి చెందిన కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషాది అసమ్మతి వర్గ నాయకులలో రెట్టి సామాజిక వర్గ నాయకులైన శివచంద్రారెడ్డి మురళీధర్ రెడ్డిలతో మైనార్టీ వర్గ నాయకుడైన ఇర్ఫాన్ ముందుకు కదిలారు మొదట్లో ఇర్ఫాన్ని సీరియస్గా ఎవరూ పట్టించుకోలేదు అయితే ప్రొద్దుటూరు రాజకీయాలలో చోటు చేసుకున్న అనేక పరిణామాల తర్వాత రాజకీయ చతురతను ప్రదర్శించిన ఇర్ఫాన్ భాషాకు వార్డులోనే గాక ఇతర చోట్ల కూడా అపూర్వ స్వాగతం గౌరవం ప్రజాదరణ లభించాయి అంతేగాక ముస్లిం వర్గానికి పార్టీ టికెట్ ఇచ్చేటట్లయితే అది ఇర్ఫాన్కి ఇస్తే బాగుంటుందనే చర్చ ముస్లిం వర్గాలలో ఒక మోస్తరుగానే జరిగింది ఈ నేపథ్యమే ఇర్ఫాన్కు కాంగ్రెస్ టికెట్ కై ముందడుగు వేసేందుకై కారణమైంది అయితే కేవలం ఒక వార్డు కౌన్సిలర్ అయిన ఇర్ఫాన్కు ఎమ్మెల్యే కాగలిగినంత సత్తా ఉందా అనేది కొందరి అనుమానం ఎవరైనా ఉన్న చోటే ఆగిపోవాలని భావించరు పైకి ఇంకా ఆ పై పైకి ఎదిగేందుకై ప్రయత్నిస్తారు బలమైన ఆకాంక్ష పట్టుదల సరైన ప్రణాళికతోటి దీనినైనా సాధించవచ్చనేది విజేతల మాట ఆ బాటలోనే ఎంబీఏ వంటి ఉన్నత చదువుతో పాటు న్యాయశాస్త్రం చదువుతున్న ఆలోచనాపరుడైన యువకుడైన ఇర్ఫాన్ ముందుకు అడుగు వేయడం తప్పేమీ కాదు కదా ఇర్ఫాన్ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన పదమూడవ వార్డుకు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడడం అనేదే ఒక సాహసమని చెప్పాలి ఎందుకంటే డెబ్బై ఐదు శాతం మెజార్టీ హిందువులున్న వార్డు అది గతంలో ఎంవిఆర్ వర్గ నాయకుల చేతిలోనే ఉండిన ఆ వార్డు ఒక్కసారిగా ఓ మైనార్టీ నాయకుడి చేతికి రావడం ఓ అరుదైన అపూర్వ సంఘటనేనని చెప్పవచ్చు కౌన్సిలర్గా ఇర్ఫాన్ ఏకంగా ఒక వెయ్యి నూట మూడు ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలవడం ఓ చారిత్రక సంఘటనేనని చెప్పవచ్చు కాగా జగన్ హవా షికిల్గిరి వంశస్థులైన వారికి చాంద్ సినిమా థియేటర్ వాళ్ళుగా మంచి గుర్తింపు ఉంది అదీగాక ఉన్నత చదువు చదువుకుని విదేశాలలో ఉద్యోగం చేస్తూ ఆ సంపాదనని కూడా వదులుకొని రాజకీయాలలో ప్రవేశించిన ఇర్ఫాన్కు ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకంటే ఎక్కువగానే గుర్తింపు వచ్చింది రెండు వేల పదకొండులో వైసీపీ ఆవిర్భవించినప్పుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కండువా వేయడంతో ఇర్ఫాన్ రాజకీయ ప్రవేశం జరిగింది మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి ఆయన కుటుంబం అంటే వారిలో మరీ ముఖ్యంగా యువనాయకుడైన జగన్ అంటే ఇర్ఫాన్కు అమితమైన అభిమానం ఆ అభిమానంతోటే ఆయన ఎంతో చురుగ్గా పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు ప్రజాక్షేత్రంలో అనేక కార్యక్రమాలతోటి కులమతాలకు అతీతంగా అందరి వాడే ఆయన ముందు కదిలారు ఉద్యోగం ఒకవైపు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొనడం ఓ ప్రత్యేకతనే చెప్పవచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో తన వార్డులో మహిళా రిజర్వేషన్ ఉండడంతో ఆయన ఆ ఎన్నికలలో అభ్యర్థిగా పోటీ చేయలేదు ఎంబీఏ చదువుకొని దేశ విదేశాలలో ఉద్యోగాలు చేసిన ఇర్ఫాన్ చట్టాల మీద పట్టుని సాధించేందుకై న్యాయశాస్త్రమైన లాలో చేరారు చట్టాల పట్ల ముఖ్యంగా మైనార్టీ వర్గానికి వ్యతిరేకమైన చట్టాల పట్ల ఆయనకు మంచి అవగాహన వచ్చింది ఈ చట్టాలను నిరసిస్తూ ఆయన ఎన్నో నిరసనోద్యమాలలో పాల్గొన్నారు జన సమీకరణ ప్రజల్ని చైతన్యపరచడంలో యువనాయకుడైన ఇర్ఫాన్ చురుకైన పదులైన చాకచక్యాన్ని ప్రదర్శించగలిగారు ఇలాంటివే ఇర్ఫాన్కు రా రాజకీయ అవగాహనని పెంచేందుకై ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు ఇలా ఆయన రెండు పద్దెనిమిది వరకు రాజకీయ ప్రయాణం చేసి పూర్తిస్థాయిలో రాజకీయ రంగంలోకే వచ్చేశారు ప్రజాసేవలో మునిగిపోయారు ఇర్ఫాన్ తన మూడేళ్ల పదవీ కాలంలో తన వార్డులో ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు కౌన్సిల్ సమావేశాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు ఆటంకాలు ఎదురైనా చెక్కు చెదరలేదు బెదరక ముందుకు సాగడం వల్ల సొంత పార్టీలోనే ఎన్నో చిక్కులు వచ్చాయి అయినా ప్రజాప్రయోజనాల దృష్ట్యానే ఆయన తన వంతు కృషి పోరాటంగా మలుచుకున్నారు ఇలాంటి అనేక కారణాల వల్లనే ఆయన తనకెంతో అభిమాన నాయకుడైన జగన్కు ఆ పార్టీకి దూరంగా జరుగుతూ చివరికి పక్కకు జరిగిపోయారు స్ట్రైట్ ఫార్వర్డేస్ ఇర్ఫాన్ తత్వం నిజమైన ప్రజాస్వామ్య కళ ఆ యువకుడిది సెక్యులర్ భిన్నత్వంలో ఏకత్వం జాతీయ సమైక్యత వంటివే ఆ యువరక్తంలోని భావాలు ఈ భావాలే ఇర్ఫాన్ని పదమూడు వార్డుకు మాత్రమే పరిమితం చేయలేకపోయాయి ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయిలో ఆయన సేవలు విస్తరించాయి కరోనా కష్ట సమయంలో ఇర్ఫాన్ అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రొద్దుటూరు ప్రజలకు అవసరమైన వైద్య పరికరాలు మందుల్ని అందిస్తూ ప్రజల వెంట నడుస్తూ ప్రొద్దుటూరు ప్రజలకు చేరువయ్యారు ఇర్ఫాన్ భాష కులమతాలకు అతీతంగా తన గళ వినిపిస్తూ ప్రొద్దుటూరు అభివృద్ధి పట్ల స్పష్టమైన విజన్ని కలిగి ఉన్నారు సమస్యలు వాటి పరిష్కార మార్గాలేవో కూడా ఆయనకు తెలుసు మరి అయిన ఈ యువనాయకుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కితే ప్రొద్దుటూరు రాజకీయాలు ఒక మలుపు తిరుగుతాయనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు ఇర్ఫాన్ వైసీపీలోనే కొనసాగనున్నారా టీడీపీలో చేరనున్నారా అనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు ప్రొద్దుల్లో కొనసాగుతుంది ఏది ఏమైనా ఒకేసారి ఇర్ఫాన్ ఎమ్మెల్యే పదవిని దక్కించుకోకపోవచ్చేమో గానీ భవిష్యత్తులో మాత్రం అసాధారణమైన అభ్యర్థిగా తీర్చిదిద్దబడతాడనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన షర్మిల విధేయుడైన ఇర్ఫాన్కు పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఓ ఓ తిరుగులేని నాయకుడిగా ఇర్ఫాన్ ఎదగగలడనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం